గో సంరక్షణ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ను బీజేపీ నేతలు ముట్టడించారు. గోవులు అక్రమ రవాణా అవుతున్న పశు సంవర్ధక శాఖ పోలీస్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గో సంరక్షణ చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. సోదర సోదరీమణులు కూడా తల్లి రావడానికి ముఖ్య కారణం ఏమంటే ఎన్నో సంవత్సరాలుగా మనకు గోమాత మీద మన పోరాటాన్ని ఏ నాయకులు గాని ఏ అధికారులు గాని వాటిపైన పని చేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకు ఉన్నటువంటి భయము లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఈ ధర్మం పైన వాళ్ళకు నమ్మకం లేకనో తెలియదు, కానీ ఇటువంటివి ఇక ముందు వీరు ఇచ్చిన హామీలని నిలబెట్టుకునేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఈ రోజు కూడా జాయింట్ డైరెక్టర్ కానీ మన పీస్ కమిటీలో డిఎస్పీ గారు ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం చట్టబద్ధంగా కార్యక్రమం నిర్వహించడానికి కూడా ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. ఈ భయాందోళనని మీరు వదిలి దయచేసి ఈ గో సంరక్షణ చట్టాన్ని తప్పకుండా అమలు పరిచే విధంగా ముందుకెళ్తారని ఈ సందర్భంగా అది ఆశిస్తున్నాము. ఈరోజు చూశారు ఈ జనసందోహము ఏ విధంగా ఉందో. ఇది ఈ దాడి దేశవ్యాప్తంగా మొదలైతే ఏ విధంగా ఉంటుందో అధికారులు నాయకులు అందరూ కూడా ఇది ఒక హెచ్చరిక అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ లక్కిరెడ్డి నరసింహారెడ్డి, విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షుడు. ఇవాళ గోహత్య నిరోధక చట్టం అమలులో ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు అధికారులక నిర్లక్ష్య వైఖరి వల్ల ఇవాళ చట్టం అమలు కావడం లేదు. ఎప్పుడో 1960లోనే ఈ చట్టం తయారు చేయబడింది, 77లో మరొక చట్టం తయారు చేయబడింది. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ ఇవాళ చట్టాలు అమలు చేయకుండా అనేక సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి హిందువుల సమాజానికి పూర్వీకులు ఇచ్చినటువంటి నా తల్లి గోమాతను పూజిస్తుంటే ఇవాళ ఒక మత ఛాందస్యవాదముతో మత ఉన్మాదముతో ఇవాళ నా తల్లి గోమాతను వధించడం జరుగుతుంది. ఇవాళను గోమాతను వధించాలంటే నేను ఇవాళ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటటువంటి నినాదంతో ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ప్రజానికం కూడా అందరూ కలిసి మెలిసి జీవించాలనేటువంటి ఒక నినాదంతో ఈ దేశ ప్రధానమంత్రి పనిచేస్తుంటే ఇవాళ హిందువుల యొక్క మనోభావాలని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని శక్తులు ఇవాళ హిందువులు దేవతగా తల్లిగా పూజించేటువంటి గోవులను హత్య చేస్తున్నారు. బజరంగ దళ ఆధ్వర్యంలో హిందూ సమాజం అంతా కూడా ఇక్కడికి వచ్చి గోహత్య నిషేధాన్ని విధించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా గోహత్య నిషేధాన్ని విధించడం జరిగింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈరోజు గోహత్య నిషేధాన్ని అమలు చేస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాళ్ళు వాళ్ళ స్వార్థ ఆలోచన విధానంతో ఈ యొక్క చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన ఓటు బ్యాంక్ రాజకీయం కోసం హిందూ సమాజాన్ని అడుగడుగునా ఇబ్బందులు గురిచేసి